మొన్ననే గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా జరిగినటువంటి హంగామా అంతా చూసాం. ఏదైతే ప్రత్యేకించి మైనింగ్ కార్యకలాపాల దగ్గరికి తను వెళ్లడం, అక్కడ పోరాటానికి వెళ్లినటువంటి సందర్భంలో జరిగినటువంటి వ్యవహారాలు, ఈ మొత్తం తను ఒక టూర్ చేస్తే చాలు ఏదో ఒక కలకలం, అందులో గందరగోళం చెయ్యాలని ప్రయత్నిస్తున్నది అధికార పక్షం అయితే సమాధానం చెప్తూ ఎదురుదాడికి సిద్దమవుతున్నటువంటి వ్యవహారం టోటల్ గా జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ కింద తను టూర్ చేసినప్పుడు అలా కనబడుతుంది. టోటల్ గా పవన్ ని టార్గెట్ చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అత్యంత అవసరం అవుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే కోస్తా జిల్లాల్లో పవన్ కి పెరుగుతున్నటువంటి పట్టు గతంలో క్లీన్ స్వీప్ చేసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా గాని, మెజార్టీ సీట్లు సాధించినటువంటి తూర్పు గోదావరి జిల్లా గాని, కృష్ణా జిల్లా గాని, ఇవన్నిట్లో కూడా పవన్ పట్టు ఎక్కువగా ఉండటం వలన పవన్ వల్ల అక్కడ ఓట్లు వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని బయటకు ఒప్పుకోకపోయినా జరిగింది అదే కాబట్టి ఇక్కడ ఆ ప్రాంతంలో పవన్ పట్టుని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో ఎదురుదాడి చేస్తున్నారు. మళ్లీ తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ చేయబోతున్నారు. ఈ నెల 12వ తారీఖున ప్రజా పోరాట యాత్ర అక్కడ ప్రారంభించబోతున్నారు. కాకినాడ సభలో పూర్తి స్థాయిలో ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత మళ్లీ యాక్టివిటీ కంటిన్యూ కాబోతుంది. అంటే దీపావళి బ్రేక్ వచ్చింది, బ్రేక్ తర్వాత మళ్లీ యాక్టివిటీ నడుస్తుంది. ఈలోపు పార్టీలోకి కొత్తగా నేతలను ఆహ్వానించడం, ఈ మధ్యనే నాదెల మనోహర్ రావడం, ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను ప్రస్తావించాను, జనసేనకు ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నిర్వహణ వ్యవహారాలు చూడటం. నాదెల మనోహర్ రావడంతో ఆ లోడు తీరింది. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసేటువంటి బాధ్యతలు, అట్లాగే ఇతర పార్టీ నుండి వస్తానంటున్నటువంటి నేతలని చేర్చుకునేటువంటి ప్రక్రియలో కీలకమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి స్టేజ్లో నాదెల మనోహర్ ఉన్నారు. నాదెల మనోహర్ మీద పవన్ కళ్యాణ్ పూర్తిగా డిపెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీని వ్యవస్థీకృతం చేయడానికి కూడా తగినటువంటి కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రధానంగా కొన్ని కొన్ని పోస్టులు వరకు పెట్టారు, కానీ టోటల్గా బూత్ స్థాయి కమిటీల దాకా పోలేదు. కాకపోతే నాదెల మనోహర్ వచ్చిన తర్వాత చేసిన కీలకమైన పని ఏంటంటే పెద్ద ఎత్తున ఓట్ల నమోదు కార్యక్రమం, దీంట్లో ఒక పక్కా స్కెచ్తో తయారు చేయించారు. ఎక్కడికక్కడ ప్రతి బూత్ స్థాయిలో లిస్టు పట్టుకుని, ఓటర్ల లిస్టు పట్టుకుని, అక్కడ ఉన్నోళ్ళు ఎవరు, వాటిట్లో పోయింది ఎవరిది, పాత లిస్ట్ ఏంటి, కొత్త లిస్ట్ ఏంటి అన్నది వెరిఫై చేయించి దాంట్లో లేనటువంటి వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించాలనే ఆయన సలహాని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా జన సైనికులు దాదాపుగా ఒక 15-20 లక్షల మంది వరకు కూడా వీళ్లే అప్లికేషన్స్ చేయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వ్యవస్థీకృతమైనటువంటి కార్యకలాపాల వైపు ఓ పక్క నాదెల మనోహర్ చూసుకుంటుంటే, పబ్లిక్ లోకి వెళ్లి యాక్టివిటీని హడావిడి చేసేటువంటిది పూర్తి స్థాయి పనిని పవన్ కళ్యాణ్ చేపడుతున్నారు. అందులో భాగంగానే కాకినాడ కార్యక్రమం ఉండబోతోంది, తూర్పుగోదావరి జిల్లా ప్రజా పోరాట యాత్ర ఉండబోతోంది.